నాకు పౌలు గారు రోమా సంఘానికి తెలియజేసినటువంటి మాటలను ఈ రాత్రి కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 20, 21, 22 వచనాలు మరొకసారి నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందును అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాటలు పౌలు గారు ఒక వ్యక్తిని ఉద్దేశించి రాస్తూ ఉన్నారు. ఎవరి వ్యక్తి? అబ్రహాము అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఒక అన్ని కుటుంబం నుంచి వచ్చాడు. దేవుడిని అరిగినటువంటి ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ గుడ్డిగా, అసలు దేవుడంటే ఎలా ఉంటాడో ఏంటో కూడా తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ ఉన్న పాటున దేవుడు ఏదైతే చెప్పాడో అది తిరిగి ప్రశ్నించకుండా మారు మాట్లాడకుండా కదిలి వచ్చినటువంటి వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని అంటే రానున్న దినాల్లో మనము క్రమంగా నేర్చుకుంటాం. గమనించండి, అబ్రహాము కాలమునికి ధర్మశాస్త్రం ఉందా లేదా? అబ్రహాము కాలమునికి ధర్మశాస్త్రం అనేది లేదు. కానీ అబ్రహాము పిలిచిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండా మారు మాట్లాడకుండా కదులు వచ్చేసాడు. యోనా కాలానికి ధర్మశాస్త్రం ఉందా లేదా? అంటే యోనా దేవుడు చెప్పిన మాటకి నేను అక్కడికి వెళ్ళను అని, అంటే ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ. ఇప్పుడు మన కాలానికి కంపేర్ చేసుకుంటే మన కాలానికి ధర్మశాస్త్రము ఉంది, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏ ఉద్దేశంతో వచ్చారో ఏ ఉద్దేశంతో వెళ్ళారో కూడా మనకి. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు శ్రేష్ఠులు అని అంటే అబ్రహామే శ్రేష్ఠుడు. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితాలు గమనిస్తున్నప్పుడు ఈ విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి లిస్టులో అబ్రహాము పేరుని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క స్థితిగతులు లేదా తన యొక్క జీవితాన్ని గమనిస్తే తన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? చూడండి ఇక్కడ 21వ వచనం చదవండి. దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు దేవుడు ఎలాంటి వాడట? సామర్థ్యము. అంటే ఆయన సమర్థుడని ఎవరు నమ్ముతూ ఉన్నారు? అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. నాకున్న సామర్థ్యము మీకుండదు, మీకున్న సామర్థ్యము నాకుండదు. అంటే ప్రతి ఒకే ఇంటిలో ఉంటారు, ఆ ఒక్క ఇంటిలోనే నలుగురు ఉన్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యము ఉంటుంది. చూడండి ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్న బాబు, సంవత్సరము అంటే 13 నెలల బాబు, 13 నెలలు అంటే సంవత్సరము 1 నెల అంతేనా? ఈ 1 సంవత్సరము 1 నెల బాబు సర్వసాధారణంగా తన పదాలు పలికితే అత్త, అమ్మ, తాత ఈ పదాలు తప్ప ఎక్కువగా పలకడు. కానీ ఇంగ్లాండ్ దేశంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అని అంటే ఆయన దేశముల యొక్క అంటే ఆ రాజధానులన్నీ కూడా చెబుతున్నట్లుగా ఈ గిన్నిస్ బుక్లో తన పేరును లెక్కించారు. హల్లెలూయా. అంటే సంవత్సరము 1 నెల బాబు ఈ పదాలు పలికి విధానమే చాలా కష్టంగా ఉంటే, కానీ రాజధానులు దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి రాజధానులు దేశముల యొక్క రాజధానులు పేరు తెలియజేస్తూ ఉంటే అంటే అది ఆ వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యము. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సామర్థ్యము. అలాగే మరొక దేశంలో ఐర్లాండ్ దేశంలో ఒక స్త్రీ కాళ్ళతో చేతులతో బాణం ఎక్కి పెట్టడం వేరు, కానీ కాళ్ళతో గురిపెట్టి 20 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బోర్డుని తను ఏదైతే టార్గెట్ చేస్తుందో ఆ టార్గెట్ని కాళ్ళతో బాణంతో కొడుతుందట. అంటే అది కూడా లిమిట్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటారు. అంటే అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లేదంటే లిమిట్ బుక్ ఆఫ్ రికార్డ్. ఈ గిన్నిస్ బుక్లో ఒకసారి మన పేరు లిఖించబడితే ఆ వ్యక్తులు ఉన్నటువంటి సామర్థ్యము ప్రపంచంలో అంటే ప్రత్యేకంగా ఉండాలి. అంటే దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి సామర్థ్యం ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన సామర్థ్యము విశ్వాసము. మరి మనకిచ్చిన సామర్థ్యం ఏంటి అని అంటే అది మన భక్తి జీవితం మీద ఆధారపడుతూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, మరి అబ్రహాము కూర్చున్నటువంటి కొన్ని మాటలు, సామర్థ్యము అనేటువంటి మాట మీద మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి సామర్థ్యము అని అంటే దేవుడు ఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు, ఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అంటే ఈ లోకంలో కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే దేవుణ్ణి పోలిన వారు ఎవ్వరూ లేరు. సామర్థ్యం ఉంది, కరెక్టే. ఈరోజు గిన్నిస్ బుక్లో కొన్ని కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, అయితే అతన్ని మించిన వాడు
ఇంకో కూడా వస్తాడు సారి గమనించండి ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఆ గిన్నిస్ బుక్ లో ఒక దేశ పేరు ఒక వ్యక్తి పేరు లిఖించిన తర్వాత అతన్ని మించిన వాడు ఇంకొకడు అంటే కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రికార్డ్ చెరిగిపోయింది ఇంకొక వ్యక్తి కొత్త రికార్డు నెలకొల్పాడు అంటారు కానీ దేవుని యొక్క రికార్డును ప్రపంచంలో దేశంలో లోకంలో ఏ ఒక్కరు చెరపలేదు హల్లెలూయా అంటే సామర్థ్యం ఉండడం కరెక్టే ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది కానీ దేవునికి ఉన్నటువంటి సామర్థ్యం ఇంకొకరికి లేదు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక నాలుగవ ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 20వ వచనం చదవండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు కూర్చున్నటువంటి ఆ పునాది అంటే ఈయన పోలిన వారు ఇంకెవరు లేరు యేసుక్రీస్తు ప్రభులు వారి కోసము చరిత్రలో మనము అంటే చాలా మంది జోసఫస్ బ్లావేస్ జోసఫస్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు లూసిఫస్ అని ఒక ఆయన ఉన్నాడు వీరు చరిత్రకారులు ఈ ఫ్లోవే జోసఫస్ అనే ఆయన లూసియస్ అనే ఆయన వీళ్ళు ఏంటంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభుల వారిలో మొదటి శతాబ్దము 2వ శతాబ్దంలో వీరు చేసినటువంటి పని ఏంటంటే యేసు ప్రభు వారిలో ఏదైనా లోపం పట్టుకోవడానికి అర్థమవుతుందండి యేసు ప్రభు వారిలో ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న లోపముతో బలహీనతతో ఎక్కడైనా ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో చరిత్రలో కారణటువంటి బలహీనత ఏంటంటే వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి వీక్నెస్ లేదు ఆ వ్యక్తికున్నటువంటి మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అని ఒక వ్యక్తి గురించి ఆ మొత్తం సర్వే చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే ఆయన దేవుడు అని అభివర్ణిస్తారండి ఆయన అసలు దేవుడు కాదు ఒకవేళ దేవుడు అయితే ఇదిగో ఆయనలో ఉన్నటువంటి మైనస్లు ఇవి ప్లస్లు ఇవి అందుకని యేసు ప్రభు వారి కోసము ఈ జోసఫస్ గారు చరిత్ర 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో చాలా సంవత్సరాల తరబడి క్రీస్తు గురించి పరిశోధనలు జరిపి చివరకు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే యేసు ప్రభు లాంటివాడి లోకములు మరొకడు లేడు హల్లెలూయా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలిన వారు మరొకరు లేరు అని ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చారు అందుకనే ఈరోజు సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో కోకొలదిగా ఉన్నారు అయితే ఈరోజు మనుషులకు ఉన్న సామర్థ్యం ఎలాంటిది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యము ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చలోనే పాటలు పాడేటువంటి బిడ్డలు బాగా ఉంటారు ఇప్పుడు ఒక వ్యక్తి బాగా పాడుతున్నాడంటే అతన్ని మించిన వారు ఇంకొకరు ఉంటారు అతన్ని మించిన వారు అంటే ఒకరిని మించిన వారు ఒకరు ఖచ్చితంగా మనుషుల యొక్క సామర్థ్యము కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాగా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యవ్వనములో గొంతు చించుకొని అనర్కలంగా పాడే వ్యక్తిని 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మైక్ తీసుకుని వెళ్ళి చేతికిచ్చి ఓ పాట పాడండి మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా ఇప్పుడు గొంతుకు ఏమైంది రావటం లేదు ఎందుకంటే వయస్సు ముదిరిపోయింది కదా గొంతుకంతా పట్టేసినట్టు అయిపోతుంది పాడలేకపోతూ ఉన్నా అంటే మనిషి యొక్క సామర్థ్యము కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని దినాల తర్వాత ఏమవుతుంది అని దేవుని సామర్థ్యము ఎన్ని దినాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా ఉంటుంది అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకని మనుషులుగా మనకున్నటువంటి పోలికలు ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి చూసే విధానం వేరు అమెరికాలో ఒక రెస్టారెంట్కి ఒక వ్యక్తి వచ్చాడట అమెరికా దేశంలో చిన్న చిన్న కుల వ్యవస్థలు ఉండేవి ఇది వరకు నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అమెరికా దేశంలో కుల వ్యవస్థ ఉండేది అలాంటప్పుడు ఒక వ్యక్తి ఒక టేబుల్ దగ్గర కార్నర్లో టేబుల్ మీద కూర్చుంటే ఒక తెల్ల జాతీయుడు వచ్చాడట రాగానే ఆ రెస్టారెంట్లో చూడగానే నల్ల జాతీయుడు ఆ పక్కన కూర్చున్నాడు కార్నర్లో కూర్చుంటే ఇతను ఆ వ్యక్తిని చూడగానే చిచ్చి అమెరికా లాంటి ఇంత అత్యున్నతమైనటువంటి దేశంలో ఇలాంటి నల్ల జాతీయులకి ఎలాగండి ప్రవేశమిస్తారు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ రావడము అని ఆ వ్యక్తిని చాలా చులకనగా చూసి ఈ వ్యక్తి ఆ రెస్టారెంట్లోకి వచ్చాడట అతను వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు చాలా మంది దాదాపుగా ఒక 50-60 మంది వచ్చిన తర్వాత ఇతను చాలా గర్వంగా నిలబడ్డాడు ఒక్కడే నల్ల చేతుడు ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా ఫారినర్స్ తెల్లవారు ఉన్నారు ఇతను అన్నాడట హలో బ్రదర్స్ మీ అందరికీ నేను ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను ఈ రెస్టారెంట్లో అతనికి తప్ప మిగిలిన వారందరికీ ఈరోజు మీరు ఎంతైతే తింటారో ఎంతైతే తాగుతారో ఆ డబ్బంతా నేనే పే చేస్తాను ఎందుకంటే అతను సిగ్గుపడాలి అని అంటే అతను అక్కడ నిలబడి థ్యాంక్ యూ సార్ అని అంటే ఇతనికి అర్థం కాలేదు థ్యాంక్ యూ సార్ అని అంటే సరే వచ్చిన వారందరూ చక్కగా తిన్నారు చక్కగా తాగారు దాదాపుగా ఎంత డబ్బులు అవుతాయో అంత అయిన తర్వాత వెయిటర్ని పిలిచాడట వెయిటర్ని పిలిస్తే వెయిటర్ వచ్చాడు వెయిటర్ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చి అమౌంట్కి సార్ నా దగ్గర చేర్చలేదు సరే మా సార్ని అడిగి వస్తాను అని అంటే ఈయన ఆ
బిల్లు పట్టుకొని అమౌంట్ పట్టుకొని తిన్నగా కార్నర్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత సిగ్గుతో తల తెచ్చుకున్నాడట. ఎందుకంటే ఆ రెస్టారెంట్కి ఓనరాయ అంటే కొన్ని కొన్ని సార్లు మనుషుల యొక్క ఆలోచన విధానాలు మన పోలికలు మనం చూసే విధానం ఎలా ఉంటుందంటే మనుషులు బట్టి చూస్తాం. అందుకని దేవుడు అంటాడు దావీదు చూసినప్పుడు నువ్వు పైరూపం చూస్తావు నేను అంతరంగా చూస్తూ ఉన్నా. అంటే మనుషులు పోలికలు లేదా మనుషులు ఆలోచించే విధానం వేరు, దేవుడు ఆలోచించే విధానము వేరు. అందుకని మనుషుల యొక్క ఆలోచన విధానాలు పోలికలు కొన్ని దినాల కిందకి కొన్ని సంవత్సరాలకి అవి కాలగర్భములు కలిసిపోతాయి. దేవుడు సరిపోలిస్తే దేవుడితో పోల్చాలనుకుంటది అన్నాడు సరిపోతుంది. చూడండి ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకుంటూ బహుళ అంటాడు చదవట మాట 20వ వచనము ఎపిసరిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయ ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది ఇప్పుడు మెయిన్ పునాది ఎవరు పునాది ఎవరండి యేసుక్రీస్తు ప్రభువు వారు. మన భక్తి జీవితంలో ఫౌండేషన్ ఎవరు అని అంటే ఇప్పుడు పౌలు వచ్చి బోధించవచ్చు, పేతురు వచ్చి బోధించవచ్చు, బర్నబ బోధించవచ్చు, లేదంటే ఎవరెవరో బోధించవచ్చు. కానీ ఈ లోకంలో ప్రతి విశ్వాసి మనకు అర్థమయ్యే భాషలోకి వచ్చినట్లయితే ఇటు లూథరన్స్ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, పెంతెకోస్త్ కావచ్చు, ఎవరైనా ఏ పాస్టర్ గారి చేత నడిపించబడినా చర్చ చివరికి వెళ్ళేది ఎక్కడికి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత. అంటే మనం ఏ డినామినేషన్ అనేది ప్రాముఖ్యత కాదు, కానీ ఇక్కడ పౌలు చెప్పాలనుకున్నది ఏంటంటే అసలు ఫౌండేషన్ అనేది క్రీస్తు మీద వేయబడింది. ఆయనతో సరిపోల్చడానికి ఏ దైవసరుడు అది పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, బర్నబా కావచ్చు. కానీ వీళ్ళందరూ అంటూ ఉన్నారు మీరే పునాది మీద కట్టబడ్డారు అని అంటే క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడ్డారు. అయితే మీరేం చేస్తూ ఉన్నారు అని అంటే అక్కడ కొంతమంది దైవసరులు పేర్లు తిరుగుతూ ఉన్నారు. అంటే పోలికలు, ఒక స్త్రీ అన్నది నా ప్రియుడు అతి సుందరుడు, నా ప్రియుడు అతి సుందరుడు, అతి సుందరుడు. 10-10 సార్లు ఎక్కడి పేరు అదే మాటలో మాట్లాడుతూ ఉంది. 10 మందిలో కూర్చున్న అదే మాట, 100 మందిలో కూర్చున్న అదే మాట, 10,000 మందిలో కూర్చున్న అదే మాట. చూడండి పరమగీతం 2వ అధ్యాయం 2వ వచనంలో చదివితే అమ్మా ఏంటి నీ ప్రియుడు, నీ ప్రియుడు, నీ ప్రియుడు అని ఏంటి నీ ప్రియుడు గొప్పతనము అని అంటే నా ప్రియుడు 10,000 మందిలో ఆయన ఎంత సుందరుడు అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని పోల్చాలి అని అంటే లోకంలో మనుషులతో మనము పోల్చలేము. మనుషులు కొన్ని దినాలకి వారి పోలికలు కావచ్చు, వారి ఆకారాలు కావచ్చు, అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, నీళ్ళ మీద రాతల వలె తరిగిపోతాయి. కానీ దేవుణ్ణి పోల్చడం అనేది అక్కడ చూడండి 2వ అధ్యాయము 2వ వచనంలో సొలొమోను సొలొమోనుకు వస్తున్న తెలియజేస్తూ ఉంది. సొలొమోను క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నారు కనుక 2వ అధ్యాయము 2వ వచనము నా ప్రియుడు చదవడం బలి రక్తస చెట్లను స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములో చల్లదారు వృక్షమైన పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. హల్లెలూయా. అంటే సొలొమోను సొలొమోనుని అలా ఆహ్వానిస్తుంది. మరి సొలొమోను యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నారు. అందుకని ఈరోజు దేవుణ్ణి పోల్చే విధానం మనము ఏ విధముగా ఉంటూ ఉన్నామనంటే ఆయన సామర్థ్యం ఎలాంటిది అని అంటే ఈ లోకములో అందరూ ఒకటి కాదైనా అందరికంటే ప్రత్యేకించబడిన వాడు. ఈ లోకములో నేను గుంటూరు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు బాపట్ల గుంటూరు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక కుగ్రామానికి నేను వెళ్ళాను. మారుమూల ప్రాంతానికి ఈ ఈవినింగ్ ప్రేయర్ టైంలో వెళ్ళి ఆ రోజంతా సువార్త ప్రకటించి ఆ రోజు మేము ఆ నైట్ అక్కడ స్టే చేయడానికి వెళ్ళినప్పుడు ఒక తల్లిగారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఏ పాస్టర్ గారు వచ్చినా ఎంతమంది సువార్త దళం వచ్చినా వాళ్ళకి వండి పెట్టి చక్కగా ఆతిథ్యం చేసేటువంటి తల్లి. అయితే మేము ఆ ప్రాంతానికి బ్రాహ్మణ కోడూరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళ ఇంట్లోకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇంట్లోకి వెళ్ళగానే అందులో ఆ గోడ మీద చాలా రకాల ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఈ రూమ్ అంతా చాలా రకాల ఫోటోలు ఉన్నాయి. అన్ని ఫోటోలు లోకంలో ఎంతమంది దేవుళ్ళు అనుకుంటారో వాళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. అందులో మధ్యలో యేసు ప్రభువారి ఫోటో కూడా ఉంది. మేమందరం అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా భోజనం చేస్తూ అలా చూస్తే అవన్నీ కనపడుతూ ఉన్నాయి. మేము అడిగా మామ ఏంటి అసలు ఇలా మీరేంటంటే అయ్యా ఈయన కూడా అందరిలో ఒక్కడే అంటే నేను అన్నాను యేసు ప్రభు అందరిలో ఒక్కడు కాదు అందరిలో నుంచి ప్రత్యేకించబడిన వాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకంలో భక్తి చేస్తున్న మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకంలో జీవిస్తూ ఉన్నాము. అయితే మనం లోకంలో జీవిస్తున్నాము కనుక యేసు ప్రభు వారి కోసం పౌలు అంటాడు ఒకనొక సందర్భంలో ఎబ్రియల్ క్రైస్తవ పత్రికలో ఆయన అంటాడు ఆయన లోకంలో జీవించాడు, మన వల్ల శ్రమ పడ్డాడు, మన వల్ల దుఃఖపడ్డాడు, మన వల్ల అన్ని పడ్డాడు, కానీ పాపముల విషయంలో మాత్రము ఆయన వేరుగా
ఈరోజు క్రైస్తవులుగా దేవుని రక్తములో కడగబడిన వారిగా ఇలోకములో లోకానుసారమైనటువంటి బిడ్డలతో కలిసి జీవిస్తున్నాము. మనము లోకములకు బానిసలము కాదు, లోకములో ఉంటూ ఉన్నాము. కాబట్టి లోకమును ప్రేమించే వారిగా ఉండకూడదు. అందుకని లోకములో చూడండి, మనకి సామెత ఈ కథ చాలా సార్లు విని ఉంటారు. తామరపు ఎక్కడ ఉంటుంది? బురదలోనే ఉంటుంది. కానీ బురద దానికి అంటదు. క్రైస్తవుడు లోకంలోనే ఉంటాడు. లోకము మన జీవితంలోనికి ప్రవేశించకూడదు. యేసు ప్రభువు లోకంలో ఉన్నారు, యేసు ప్రభువులోకి లోకము రాలేదు. అందుకని ఆయన ప్రత్యేకించబడిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయనను చూసినట్లుగా లోకములో వారితో ఆయన కంపేర్ చేసి అన్నాడు కూడా చూడకూడదు. చూడండి మరొక మాట, మరి మొదటి సమీర గ్రంథము 2:2 అన్న ఒక మాట తెలియజేస్తూ ఉంది. మొదటి సమీర గ్రంథము 2:2 ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మొదటి సమీర గ్రంథము 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడను లేడు. హల్లెలూయా. ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడు చెప్పడానికి ఇదొక రుజువు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడను లేడు. లోకంలో చాలా మంది అంటారు, మన కుటుంబ సభ్యులే, మన కుటుంబ సభ్యులే, మన బంధువులే, మన స్నేహితులే, అంతవరకు ఎందుకు మన పిల్లలే, మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుటుంబ రక్త బంధువులు అంట సంబంధులు అంటారు, అందరూ ఒకటే. నువ్వే ఊరికే యేసు ప్రభు వేరే అంటున్నావు అంటారు, కానీ అందరూ ఒకటే అని అంటే, ఇక్కడ అన్న ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడను లేడు. ఎందుకు పరిశుద్ధుడు అని అంటే, సర్వ ప్రపంచము ఎలుగెత్తి చెబుతూ ఉంది. ఎందుకు ఎలుగెత్తి చెబుతుందంటే, యేసు ప్రభు వారు ఈ లోకములు ప్రత్యేకించబడిన వాడు. ఆయన గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. ఆయన సామర్థ్యములకి, లోకములో ఉన్న వారి సామర్థ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన పోలికలకు, లోకములో ఉన్న వారికి ఉన్నటువంటి పోలికలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాం, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించడానికి వచ్చాం. అయితే ఆయన మన నుంచి ఏం కోరుకుంటాడంటే, మరి ఈ రెండు మన ముందు ఉన్నాయి. ఏది? లోకంలోని సామర్థ్యం ఉంది, దేవునిలో కూడా సామర్థ్యం ఉంది. దేవునిలోని ఉన్నతమైన పోలికలు ఉన్నాయి, లోకంలో కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ రెండు మధ్యలో మనం ఉన్నాం కనుక ఏది ఉత్తమమైనదో, ఏది ఉత్తమమైనదో, చాలా శ్రేష్టమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. లోతు అబ్రహాము ఒక దగ్గర నిలబడితే, లోతు ఏం ఎన్నుకున్నాడు అని అంటే, లోకంలో ఉన్న సామర్థ్యాన్ని ఎన్నుకున్నాడు, లోకంలో ఉన్నటువంటి విలువలను ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాము లోకం వద్దయ్యా, యేసు ప్రభు లేదా దేవునిలో నాకు కావాలి అనుకున్నాడు. ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో ఒక స్త్రీ మరియ మార్తలు ఉన్నారు. ఒక ఆమెమో చక్కగా తాలింపులు ఎడుతూ వంట చేస్తూ యేసు ప్రభు వారికి ఆతిథ్యం చేస్తుంది, కాదనడం లేదు, అన్ని చేస్తూ ఉంది. కానీ ఒక ఏమేమో ఒక స్త్రీ ఏం చేస్తూ ఉంది, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరియ దేన్ని ఎన్నుకుందట, ఉత్తమమైన దానిని. అంటే ఈరోజు మనం దేన్ని ఎన్నుకుంటూ ఉన్నాం, లోకం మనల్ని పిలుస్తూ ఉంది. దేవుళ్ళు ఉన్నప్పటికీ లోకం మనల్ని ఏం చేస్తూ ఉండదు అంటే, లోతు అబ్రహాముతో జీవించినప్పటికీ లోకాన్ని చూడగానే తన కళ్ళు ఎటువైపు వెళ్ళిపోయాయి, లోకం అయిపోయి వెళ్ళిపోయాయి. అంటే సామర్థ్యము, లోకంలో ఉన్న సామర్థ్యాలు కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని మోసగించేటువంటి పరిస్థితులు లోకం వైపు లాగేస్తాయి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న మాటల్లో పౌలు అంటాడు, అది నిర్విశ్వాసం. విశ్వాసము ఎలా ఉంది? ఆయన నీ పట్ల రూఢిగా కార్యము చేయగలడైనటువంటి సామర్థ్యము, ఆయన సామర్థ్యం కలిగిన వాడని నీవు గుర్తించాలి. లోకంలో సామర్థ్యం ఉంది, కానీ ఆ సామర్థ్యం కొన్ని దినాలకు ఏమవుతుంది? నేను చెప్పినట్లుగా ఒక 60 సంవత్సరాల తర్వాత ఏమంటే అక్కడ దాకా ఎందుకు నేను చాలా అంటే అనుకున్నాను. యేసు ప్రభువుతో కంపేర్ చేస్తూ ఉంటే ఇతను ఏం అంటే ఇతను పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. నేను కొన్ని దినాల తర్వాత నేను చూస్తే ఇప్పటికీ ఇంకా అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. నేను ఎవరిని కించపరచడం లేదు, అంటే సామర్థ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారితో ఎవరిని సరిపోల్చడం అనేది సాధ్యం కాదు. వారు గుట్టిగా నమ్ముతూ ఉన్నారు, కానీ అది ఇప్పుడు ఉందా? లేదు. యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలైనా ప్రపంచము తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంది, తత్వవేత్తలుగా లేదా శాస్త్రవేత్తలుగా లేదంటే గొప్ప గొప్ప జ్ఞానులుగా పిలువబడుతున్న వారు ప్రపంచాన్ని జలిగి పడుతూ ఉన్నారు, అనేక గ్రంథాలు పరిశీలన చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారి కోసము ఒక ప్రత్యేక లైబ్రరీ ఉంది, ఒక ప్రత్యేక లైబ్రరీ. ఒక పెద్ద బెంజిలారీ తీసుకుని వస్తే యేసు ప్రభు వారి కోసం పరిశోధన చేసినటువంటి లారీలు కొన్ని 100,000 కిలోలు ఉంటాయట. ఆ బుక్స్
పరిశోధనలు చేసి 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 యేసు ప్రభువారే నిజమైన దేవుడని ప్రపంచములో ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి లైబ్రరీ బుక్స్ యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రపంచమే చాటి చెబుతూ ఉంది. అందుకనే ఈ రోజు ప్రపంచము యేసు ప్రభువారి విషయంలో ఓర్చుకోలేకపోతూ ఉంది. ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి దేవుని ఆశ్రయించాము కనుక ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా నీవు సామర్థ్యం కలిగిన దేవుడు, నిన్ను మించిన వాడు లోకములో మరొకడు లేడు. హల్లెలూయా. అయ్యా నిన్ను మించిన వాడు ఇంకొకడు ఎవడూ లేడు. ఎందుకంటే లోకములో అనేకులు వస్తారు, కాలగర్భములు కలిసిపోతారు. నీవు ఎన్నడూ మారినటువంటి దేవుడు. అందుకనే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాము వాగ్దానం మీద నిలబడ్డాడు, విశ్వాసవీనుడుగా ఉన్నాడు. నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడిని నమ్మాడు కనుకనే ఆయన విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేశాడు, కార్యమును. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము మన ప్రార్థనను బట్టి దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆయన సామర్థ్యం కలిగిన వాడా, సామర్థ్యం లేని వాడా అని మనము ఖచ్చితంగా రూఢిగా నమ్మాలి. రూఢిగా నమ్మాలి. ఏదో వెళ్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, వస్తున్నాము కదా అన్నట్లు కాదు. కానీ దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన ఎలా ఉండాలనంటే, ఎలా ఉండాలంటే ఈ అనుకున్నది ఖచ్చితంగా దేవుడు ఆయనే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు అది స్వయంగా చెప్పారు తన శిష్యులతో అన్నారు, ఇదిగో మీరు అడిగినది ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు పొందారు అని నమ్మాలి. అంత చక్కగా మనం మాట్లాడతాము కానీ మనం ఏమంటామంటే ఎందుకు జరగడం లేదో తెలియడము లేదు. ఎందుకు అసలు జీవితంలో కార్యం ఎందుకు జరగడంలో తెలియడం లేదనంటే, ఖచ్చితంగా మనలో ఏముంది, అల్పవిశ్వాసం, అపనమ్మకం, అవిశ్వాసం. అందుకని మన జీవితంలో ఏదైతే నిన్ను దేవునికి దూరంగా చేయాలనుకుంటుందో దాన్ని మొట్టమొదటిగా ప్రార్థనలో మోకరించడానికి ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభువా నాలో అవిశ్వాసము, అల్పవిశ్వాసము, అపనమ్మకం ప్రవేశించకుండా మీ విశ్వాసము శక్తిని నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, మనము ఏమి చేతగానే దేవుడి దగ్గరికి రాలేదు. ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అబ్రహాము చెప్పాడు, అది ఆయన విశ్వాసంగా హెచ్చబడింది, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నేను ఎక్కువగా మిమ్మల్ని విసిగించాలనుకోవట్లేదు. గమనించండి, ఆయన ఎలాంటి వాడు, సామర్థ్యం కలిగిన దేవుడు అబ్రహాము చెప్పాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎపిసిలకు రాసిన పత్రికలో చదువుకున్నాం, చదవసరం లేదు. రెండవ అధ్యాయం రెండవ వచనంలో అన్నాడు కదా, అక్కడ పౌలు అంటాడు, ఇదిగో ఈ పునాది, ఏ పునాది, విశ్వాసము, నమ్మకము, యథార్థత, సామర్థ్యం అనేటువంటి పునాది. మనము ఏ విశ్వాసం, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మా పాస్టర్ గారు చెప్పాలి కదా అని కాకుండా ఈ పునాది ఎవరు వేస్తారు అని అంటే, ఆ పునాది యేసుక్రీస్తు ప్రభువు వారే వేశారు. ఆయనే అన్నాడు మీరు నమ్మితే. యేసు ప్రభువారే చెప్పారు, ఏ శిష్యుడు చెప్పలేదు, ఏ దైవజనుడు చెప్పలేదు, కానీ యేసు ప్రభువారే స్వయంగా చెప్పారు మీరు నమ్మండి నాకంటే ఆయనే ఈ పునాది వేశాడు. అందుకని ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కనుక లోకంలోనికి వచ్చి ఇదిగో ఇలా చెయ్యండి అన్నాడు. అలా మనం రూఢిగా నమ్మిన ఎడలా ఖచ్చితంగా ఈ పునాది పౌలు గారు చెప్పారు, చెప్పారు లేదా పౌలు గారు. ఆ తర్వాత ఎవరు చెప్పారు, పేతురు చెప్పాడు. ఆ తర్వాత బర్నబా చెప్పాడు. మిగిలిన దైవజనులందరూ ఇప్పుడు మేము కూడా చెబుతూ ఉన్నాం, లోకంలో చాలా మంది దైవజనులు చెబుతూ ఉన్నారు. వీరందరూ చెప్పేది ఏంటంటే, క్రీస్తు వేసినటువంటి పునాది మీద వీళ్ళందరూ ఎవరు, శిలాబంధం. అంటే క్రీస్తు అనే బండ మీద మనం ఉన్నాము కనుక యేసు ప్రభు వారే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నేను అని చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు రెండవది ఏంటంటే, బాతిరవదన కాలంలో ఒక సహోదరి అన్న అనే సహోదరి పెళ్లి చేస్తుంది. ఆయన వంటి వాడి లోకములు మరొకడు లేడు, ఆయన వంటి పరిశుద్ధుడు లోకములు ఇంకొకడు లేడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి అని అంటే, మన ప్రార్థన జీవితము అయ్యా ఒకవేళ తెలిసి తెలియక నేను ఏ విషయంలో ఎండ పడిపోయినట్లయితే, నా ఆలోచనలు, నా తలంపులు, నా చూపులు, నా నడవడికలు ఏ విషయంలో నేను తప్పిపోతున్నట్లయితే దయచేసి నన్ను క్షమించండి. నేను ఎంత గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు, నేను నా మనస్సులో నేను ఉంచుకోలేకపోయినయ్యా, అవిశ్వాసపు అయ్యా పొరలు నా జీవితానికి అప్పవిస్తుంది, దయచేసి నన్ను క్షమించండి. ఒకటి, ఆయనను పోలిన వాడి లోకంలో మరొకడు లేదు, ఆయన ఉండి పరిశుద్ధుడు మరొకడు లేదు. ఈ రెండు మన ముందున్నాయి కనుక ఏది ఉత్తమమైనదో అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా పరిస్థితులు మన ముందులో ఉన్నాయి కనుక మనం ఎన్నుకునేటువంటి ఉత్తమమైనది ఏంటి, లోకంలో సామర్థ్యం ఉంది, ఆ తర్వాత దేవుల్లో సామర్థ్యం ఉంది. ఏ సామర్థ్యం ముందు నిలబడుతూ ఉన్నాం, కొన్ని సందర్భాలు మనకు తెలియకుండానే ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏమో దేవుని సన్నిధిలో చేస్తాం, ప్రభా ఈ కార్యం ఎలాగైనా జరిగించాడు ప్రభా, అయ్యగారిని ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకొని చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే, ఏమండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ఏమండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత ఏమంటారు, అంటే మాకు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చేతులకు అందినట్టే అంది ఏమవుతుందో తెలుసా, అది ఏ కార్యము, మన సామర్థ్యం అక్కడ
నెరవేరదు. అదే నీవు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి మోకరించి ప్రార్థించినట్లయితే ఒక మాట నేను తెలియజేసి ముగించేస్తా. ఏమండి సారమ్మ గారు అన్నారు అబ్రహాం గారితో, అయ్యా మరి నా పరిస్థితి ఏం బాగాలేదు కదా, కాబట్టి మరి నువ్వేం చేస్తావంటే, ఎవరున్నారు నాగరుద్దు కదా అని అంటే, అయ్యగారు చేసిన పనికి దేవుడు 75 సంవత్సరంలో అబ్రహాం గారు పిలువబడ్డారు. 75 సంవత్సరంలో పిలువబడిన తర్వాత ఒక చిన్న పొరపాటు వల్ల 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాం పక్కన పెట్టేశాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాముని సరే చూద్దాం, నీ సామర్థ్యం ఏంటో, నీ తెలివితేటలు ఏంటో, నీ టాలెంట్ ఏంటో చూద్దాం అని చెప్పేసి దేవుడు అబ్రహాముని 13 సంవత్సరాలు పక్కన పెడితే 13 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి సంగతి అని అంటే, అయ్యా తప్పు అయిపోయింది. అంటే మన సామర్థ్యం మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతామో, మన సామర్థ్యం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఏం చేస్తాడు, ఆలస్యము చేస్తాడు. అబ్రహాము జీవితంలో జరిగింది 13 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, మరలా అబ్రహాముని దర్శించి అంటాడు, ఇదిగో ఇస్సాకు కాదు సారీ ఇస్మాయిల్ కాదు, నీకు నీ గర్భవాసిన పుట్టినటువంటి ఆ బిడ్డలని, నీ కుటుంబానికి, లేదా నీ వంశవాళ్ళకి, నీ జనాంగములకు వారసులుగా నేను ఇస్తాను కదా, నేను నమ్ము అని అంటే, అప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఒకవేళ ఈరోజు తెలిసి తెలియకుండా చిన్న చిన్న పరిస్థితులే కదా అని మన సొంత సామర్థ్యాల మీదో, లేదా లోకంలో ఉన్నటువంటి మనకు దగ్గరలో ఉన్నటువంటి అధికారుల సామర్థ్యం మీదో, వారి విశ్వాసం మీద, వారి మన నమ్మకం మీదో మనం గుట్టిగా వెళ్ళిపోతే మన చేతులకు అందినట్టే ఉంటుంది, కానీ మన చేతికి అందదు. అది ఎవరి సామర్థ్యము అని అంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సామర్థ్యము. అదే దేవుని సామర్థ్యము. నీవు అడగకుండానే నీ ముందుకు వచ్చి దేవుని చేతుల్లో అనుకోము. గమనించండి, దేవుని సామర్థ్యానికి మనుషుల సామర్థ్యానికి చాలా తేడా ఉంది. మనుషుల సామర్థ్యం మీద ఆధారపడిన వారు ఓటమి పాలు అయిపోతారు, నవ్వుల పాలు అవుతూ ఉంటారు, అవమానించబడతారు, కొన్ని పరిస్థితుల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అది దేవుని సామర్థ్యం మీద ఆధారపడిన వారి జీవితాలలో ఆయన అంటాడు కదా, ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు. గమనించండి, ఏది మనము ఎన్నుకునే, ఏది ఉత్తమమైనదో మీ ముందు పెడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం దేవుని సన్నిధిలో అడుగుదాం. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా జీవితాలు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు.